Hi friends, welcome back to our channel Sanjay Homemade. In this video, mutton curry ni quick, easy, ga, tasty, ga, simple ga ela prepare cheskovali ee video lo chusedam. Mutton curry ni prepare cheskodaniki munduga masalani prepare cheskodaniki oka mixer jar ni teeskoni indulo oka spoon varaku jeelakarra, oka spoon daniyalu, dalchin chekka, lavangalu, oka spoon gasagasalu. రెండు యాలకులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ని వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మటన్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. మటన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా ముద్దని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 6 నిమిషాలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూతను తీసేసుకొని కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, టేస్టీగా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కుక్కర్లో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.